నీ నోట్లో నుంచి ఇంకొక మాట వచ్చినా ఇంకో చెంప కూడా పగలగొడతాం జాగ్రత్త. సారీ అంటే సారీ. ఇంకెప్పుడు నా కాల్ చేయకు. ఒకసారి నేను చెప్పేది విను. ఆపే. ఇకపై నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. ఇంకెప్పుడు నన్ను కలవాలని ట్రై చేయకు. ఇంకోసారి నన్ను ఇలా డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం అస్సలు బాగోదు. గుడ్ బై. సత్విక, నీ దగ్గర కొంచెం డబ్బులు ఏమన్నా ఉన్నాయా? డబ్బులా? నా దగ్గర డబ్బులు ఎక్కడివి? అంతగా అవసరం ఉంటే వెళ్ళి మీ అమ్మను నాన్నను అడుగు. వాళ్ళని అడిగితే ఏం బాగుంటుంది సత్విక? ఓ, వాళ్ళని అడగటానికి తమరికి ఇబ్బందా? అయితే ఒక పని చెయ్యి, మనల్ని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టింది కదా, వెళ్ళి ఆ కృష్ణ వీరిని అడుగు. ఇస్తుంది కొట్టలు కొట్టలు. సాత్విక. ఏంటి, కోపం వస్తుందా? నేను చెప్తే విన్నావా? ఆ కృష్ణవేణి మనల్ని ఇక్కడికి పిలిపించింది మన మీద ప్రేమతో కాదు, అందరి ముందు తన గొప్పతనం నిరూపించుకోవటానికి మాత్రమే అని నొక్కి నొక్కి చెప్పాను. విన్నావా? బంధాలు బాంధవ్యాలు అంటూ ఏదేదో చెప్పావు. ఇప్పుడు చూడు మన పరిస్థితి ఎలా తయారైందో. అంతా నీవలే. ఏంటి నా వల్ల? ఒక్కసారి నువ్వు చేసిన ఘనకార్యం గుర్తు తెచ్చుకో. ఆ ఊర్మిళను నమ్మి ఢిల్లీలో బిజినెస్ అది ఇది అంటూ ఆస్తి మొత్తం తన వశం చేశావు. నీవల్లేక మనం రోడ్డు మీదకొచ్చింది, మర్చిపోయావా? అవును, నేను నమ్మి మోసపోయాను. నా వల్లే రోడ్డు మీదకి వచ్చాం. ఓకే, కానీ మనం ఆ రోడ్డు మీద ఉన్నప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడకుండా బతికాం. ఏనాడు మన ఆత్మగౌరవం దెబ్బతినకుండా బతికాం. కానీ ఇక్కడికి వచ్చాక ప్రతి దానికి ఆ కృష్ణవేణి మీద ఆధారపడి బతుకుతున్నాం. తినడానికి తిండి కావాలన్నా, కట్టుకోవడానికి బట్ట కావాలన్నా, ఖర్చులకి డబ్బులు కావాలన్నా, ఆఖరికి తల్లోకి మల్లెపూలు కావాలన్నా నా భర్త అయిన నీ వంక కాకుండా ఆ కృష్ణవేణి వంక చూడాల్సి వస్తుంది. నీకెలా ఉందో కానీ నాకు మాత్రం తల తీసేసినట్టుంది కార్తీక్. ఇన్ని అవమానాలు పడుతూ ప్రతి దానికి ఇంకొకరి మీద ఆధారపడుతూ ఇంత పెద్ద ఇంట్లో బతికే కన్నా ఆ రోడ్డు మీద బతికిన బతికే చాలా గొప్పది. ఊరికి నా మీద నోరు పారేసుకోవడం కాదు కార్తీక్, కుదిరితే నాలుగు రాళ్ళు సంపాదించే మార్గం చూడు. మన బతుకేదో మనం హ్యాపీగా బతుకొచ్చు. సాత్విక చెప్పింది కూడా కరెక్టే. సొంత వాళ్ళైనా సరే సంపాదన లేకుండా వాళ్ళ మీద ఆధారపడి ఎన్నాళ్ళని బతుకుతాం. దీనికి పరిష్కారం ఒక్కటే.
మీరా ఎవరో అని కంగారు పడ్డాను. ఏంటి బావా ఇది ఇక్కడేం చేస్తున్నావు? నా బంగారాన్ని చూస్తున్నాను బావా. మీ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందన్నయ్య. ఏ కన్న తండ్రికి రాకూడని కష్టం మీకొచ్చింది. బిడ్డను తన తండ్రి ఇలా దొంగచాటుగా చూడాల్సిన పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. ఆ దేవుడికి మనసనేదే లేదు. ఆ పైవాడి ఏది ఊరికే చేయడు బావా. నాకు ఈ పరిస్థితి వచ్చింది ఆయనకు మనసులేక కాదు. నా కూతురు మనసు నా కోసం ఎంత తల్లడిలిందో అనుభవించి తెలుసుకోమ్మని. నాకు కనీసం తననిలా దొంగచాటుగా చూసే అవకాశం లభించింది. కానీ నా కూతురికి తను ఎంత బాధను అనుభవించిందో తలుచుకుంటేనే నా ప్రాణం పోయినంత బాధ కలుగుతోంది బావా. ఇప్పుడు నేను పైకి ఏదో నవ్వుతూ మీ ముందు నటిస్తున్నాను, కానీ లోలోపల నేను అనుభవిస్తున్న బాధ ఎంత దారుణంగా ఉందో మీకు మాటల్లో చెప్పలేను బావా. బావా, నా కూతురు కోసం నేను వెతికేటప్పుడు తను ఎదురు పడకపోతే పడ్డ బాధ కన్నా ఇప్పుడు తను నా కళ్ళ ముందున్నా మాట్లాడలేకపోతున్నాననే బాధ 1000 రెట్లు ఎక్కువగా ఉంది బావా. దీనిని ఎలా భరించాలో నాకు అర్థం కావటం లేదు. ఏదో అమ్మాయి ఆపదలో ఉందని వెళ్తే మొత్తానికి ఫూల్ చేసింది. అనవసరంగా బోర్డు మీటింగ్ కూడా మిస్ అయిపోయాను. హలో, అసలేంటి నీ గోళ? నన్ను ప్రశాంతంగా ఉండని బావా. అంటే నేను మిమ్మల్ని మరీ అంతలా ఏడిపించుకు తింటున్నానా? ఏ డౌటా? చర్లేండి, ఇకపై మీకు నా బాధ ఉండదు. మీరు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ. ఇకపై మీరే కాదు, నా వల్ల ఇంకెవ్వరూ బాధపడరు. ఎవ్వరి ప్రశాంతత చెడిపోదు. వెళ్ళిపోతున్నా, మీ అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నా. థ్యాంక్స్ ఎ లాట్. దయచేసి ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. నా ప్రాణం ఉండగా ఆ ఊరు వైపు రాను రాను రాను. మీరు రావాలనుకున్నా రాలేరులేండి. ఎందుకంటే ప్రాణం పోయాకే ఏ జీవైనా అక్కడికి రాగలదు. వాట్? నేను చావబోతున్నాను. జోక్ చేస్తున్నావా? నీకు బాగా సరదా అయిపోయింది కదా నాతో ఆడుకోవడం. మీరిలాగే అనుకుంటారని ఎక్స్పెక్ట్ చేశా. పర్లేదులేండి, న్యూస్ పేపర్లోనో టీవీలోనో నా ఆత్మహత్య వార్త విన్నాక నమ్ముదురు గాని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆర్ యు సీరియస్? నమ్మకపోతే ఒకసారి మీ వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి. వెయిట్. నిత్య, నీకేమైనా పిచ్చా? అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతోందా? బాగా. అసలు ఎందుకు చేస్తున్నావు ఇదంతా? నీ ప్రాబ్లం ఏంటి? మీరే నా ప్రాబ్లం. ఏంటి?
నేను సూసైడ్ చేసుకోవడానికి కారణం మీరే. నేనా? నేనేం చేశాను? నీతో సరదాగా కసేప్ టైం స్పెండ్ చేద్దామని చెప్పిన చిన్న అబద్ధానికి నన్ను కొడతారా? అందుకే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నిత్య నా మాట విను. ఇంత చిన్న విషయానికి ఎవరైనా చనిపోవాలనుకుంటారా? పొట్టిన వాడివి నీకేం, నువ్వెన్నైనా చెప్తావు, పడ్డ నాకే తెలుస్తున్న బాధ ఏంటో. ఐ యామ్ సారీ ప్లీజ్. తొందరపడి, ఎలాంటి అఘైత్యం చేసుకోకు. ఎందుకు మళ్ళీ వచ్చి కొట్టడానికా? నిత్య ప్లీజ్. ఎక్కడున్నావు చెప్పు. చివరి చూపు చూడాలనుకుంటే వచ్చి చూసుకోండి, మీకు లొకేషన్ పెట్టాను. బాయ్. ఏయ్ నిత్య. తినడానికి తిండి కావాలన్నా, కట్టుకోవడానికి బట్ట కావాలన్నా, ఖర్చులకి డబ్బులు కావాలన్నా, ఆఖరికి తల్లోకి మల్లెపూలు కావాలన్నా నా భర్త అయిన నీ వంక కాకుండా ఆ కృష్ణవేణి వంక చూడాల్సి వస్తుంది. ఎన్ని అవమానాలు పడుతూ ప్రతి దానికి ఇంకొకరి మీద ఆధారపడుతూ ఇంత పెద్ద ఇంట్లో బతికే కన్నా ఆ రోడ్డు మీద బతికిన బతికే చాలా గొప్పది. ఎలాగైనా ఈ జాబ్ సంపాదించాలి. కార్తీక్. కమింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఓకే కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా? ఏమో సార్, నాకు ఐడియా రావట్లేదు. ఇట్స్ ఓకే, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ష్యూర్ సార్. ఐఎమ్ ఇంప్రెసివ్ కార్తీక్. థ్యాంక్ యూ సార్. ఫర్దర్ రౌండ్స్ గురించి మా స్టాఫ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ష్యూర్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. ఓకే, గో హెడ్. థ్యాంక్ యూ. బాయ్. హలో విజయ్ గారు, చెప్పండి. హలో మేడం, బాగున్నారా? బాగున్నానండి. మేడం, మీకు విషయం చెప్పాలని కాల్ చేశాను. దేని గురించి అండి? మీ బావగారు కార్తీక్ గారి గురించి. మా బావగారి గురించా? అవును మేడం. విషయం ఏంటి? ఈరోజు ఆయన జాబ్ కోసం అని ఇంటర్వ్యూకి మా కంపెనీకి వచ్చారు మేడం. మా బావగారా? అవును మేడం. మీరెవరిని చూసి ఎవరనుకున్నారో? ఒకరిని పోలిన మనుషులు మరొకరు ఉంటారు, కానీ వివరాలు కూడా అలాగే ఉండవు కదండి. నేను ఫస్ట్ అడగగానే కాదని బుకాయించారు మేడం. వివరాలు చూసి కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు చెప్తున్నాను మేడం. అయినా అదేంటి మేడం, ఎంతోమంది మీ కంపెనీలో జాబ్ కోసం ఎగబడుతుంటే మీ బావగారు జాబ్ కోసం ఇలా ఆఫీసుల చుట్టూ తిరగడం ఏంటి? ఓకే మేడం. చివరి చూపు చూడ్డానికి వచ్చారా? నేను ఇంకా రారనుకున్నాను. ఏంట పిచ్చి వాగుడు, అసలేం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? అర్థం అవుతుందండి. ముందిక్కడ నుంచి వెళ్దాం పద. పక్కకు తీసుకెళ్ళాక మళ్ళీ చెంప పగలు కొట్టడానిక ఏం అక్కర్లేదు. నేను రాను, నా చావేదో నన్ను చావనివ్వండి. నిత్యా ఆగు, ఆగు.
ఇవ్వాలని చూడకండి. మీరు నన్ను లాక్కొచ్చినంత మాత్రాన నేను చావకుండా ఉంటాననుకుంటున్నారా? అమ్మ తల్లి నీకో దండం. కొట్టిన దానికి సారీ చెప్పాను కదా, కావాలంటే నీకోసం మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఐఎమ్ సో సారీ. ప్లీజ్ దయచేసి ఇలాంటి పిచ్చి పనులేం చేయకు. ఏంటి ఇంకా కోపం పోలేదా? లేదు. సరే ఏం చేస్తే నీ కోపం పోతుందో చెప్పు, నేను చేస్తా. నిజంగా? నిజంగా చేస్తా. వద్దులే, నీ మీద నాకు నమ్మకం లేదు. నా మీద నమ్మకం లేదా? ఏ ఇప్పుడు సరే అని తర్వాత మాట మార్చేస్తారేమో, ఎవరికి తెలుసు. నిత్య, ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. నువ్విచ్చిన షాకులు చూశాక బుద్ధున్నవాడెవడైనా నీ దగ్గర రివర్స్ అవుతాడా? అయితే అడిగేస్తున్నా. తొందరగా చెప్పు నిత్య, టైం అవుతోంది, మళ్ళీ వెళ్ళాలి. నాకు కావాల్సింది ఆ టైమే. వాట్? మీతో సరదాగా కాసేపు గడపాలనుకుంటున్నా. నాతోనా? ఏ కుదరదా? అదిగో నేను ముందే చెప్పాగా మీరు మాట మారుస్తారని నాకు తెలుసు. నిత్య వెయిట్, నేనే మాట మార్చలేదు. అయితే మీకు ఓకేనా? ఓకే, బట్ ఒక చిన్న డౌట్. ఏంటది? అంటే నాతోనే ఎందుకు స్పెండ్ చేయాలనుకుంటున్నావు? ఎందుకంటే మీరంటే నాకు ఇష్టం కాబట్టి. ఏంటి? అవును, మన ఫస్ట్ మీట్ లోనే మీరు నన్ను రౌడీల నుండి సేవ్ చేశారు గుర్తుందా? అప్పుడు మీరంటే ఇష్టం ఏర్పడింది. మీ మాట తీరు, ఆడవాళ్లకు మీరిచ్చే రెస్పెక్ట్, మీ స్మైల్, ఇవన్నీ మీ మీద ఒక ప్రత్యేకమైన అభిమానం పుట్టేలా చేశాయి. ఆ అభిమానంతోనే అడుగుతున్నా, నాతో కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు కదా? తప్పకుండా వస్తారు కదా? ఇప్పుడు ఏం చేయాలి? వస్తానని చెప్పాలా, రానని చెప్పాలా? సరే అని తనతో వెళితే నా వర్క్ కాస్త డిస్టర్బ్ అవుతుంది, బట్ దాన్ని నేను మేనేజ్ చేసుకోగలను. కానీ రాను అని వెనక్కి వెళితే మాత్రం వామ్మో, ఈ తింగర్ది నిజంగా చావనైనా చస్తుంది. మళ్ళీ అనవసరంగా లేనిపోని తిప్పలు. నా వల్ల ఒకరు చనిపోయారనే బాధ జీవితాంతం మోస్తూ బతకాలి, అది నా వల్ల కాదు. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? నీ ఇష్టం. ఇక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉంది, అక్కడికి వెళ్దామా? అక్కడ కూర్చుని కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందాం. ఓకే. బావగారు ఎందుకు ఇలా చేశారు? అసలు బావగారికి బయట కంపెనీకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం ఏముంది? బావగారు చెప్పు కృష్ణవేణి. చేతిలో ఆ ఫైల్ ఏంటి బావగారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? మిమ్మల్ని అడిగేది బావగారు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఇంటర్వ్యూకి వెళ్ళొస్తున్నాడు, ఇప్పుడేంటి? ఇంటర్వ్యూనా? బావగారు సాత్విక చెప్తోంది నిజమా? అవును కృష్ణవేణి. ఏంటి తనేదో దొంగతనానికి వెళ్ళొచ్చినట్టు అలా నిలదీసి అడుగుతున్నావు? వెళ్ళింది ఇంటర్వ్యూకేగా. సాత్విక నా ఉద్దేశం అది కాదు. మన కంపెనీ ఉండగా బావగారు బయట కంపెనీలకి ఇంటర్వ్యూకి వెళ్లాల్సిన అవసరం ఏముంది అన్న ఉద్దేశంతోనే అడుగుతున్నాను. ఓహో, అంటే మేం బతికిన నాళ్ళు మీరు పెట్టింది తినాలి, మీరు ఉండమన్న చోటే ఉండాలి, మీరు జాబ్ చేయమన్న చోటే చేయాలి. అంటే నీ ఉద్దేశం జీవితాంతం మీ మోచేత నీళ్లు తాగుతూ బతకమనేగా? సాత్విక నువ్వు బాగు కార్తీక్, నేను చెప్పింది నిజమేగా? సాత్విక నువ్వు అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు నువ్వు ఎందుకిలా వేరు చేసి మాట్లాడుతున్నావు? మనమంతా ఒక కుటుంబం, ఇది మనందరి ఇల్లు, అది మన కంపెనీ.
ఎందుకు నువ్వు మనా అని ఆలోచించకుండా ఇలా వేరు చేసి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. మనా అని నువ్వంటుంది మాటల్లోనే ఉంది కానీ చేతల్లో లేదు కాబట్టి అంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు సాత్విక? నువ్వలా ఫీల్ అవ్వడానికి నేనేం చేశాను? తక్కువ కాదు తల్లి, చాలా ఎక్కువ చేశావు. మేమేదో పూటకి గంచిలేక బతుకుతున్న పొజిషన్లో ఉన్నట్టు మమ్మల్ని తెచ్చి ఇక్కడ పడేశావు. జైల్లో ఖైదీకిచ్చినట్టు ఒక రూమ్ ఇచ్చేసి టైం కింద ఫుడ్ పడేస్తే సరిపోతుందనుకున్నాం. అంతేకాని మమ్మల్ని కనీసం సగటు మనుషుల్లాగా ఏనాడైనా ట్రీట్ చేసావా? ఖైదీలా తప్ప. మా గురించి నీకేం తెలుసు? తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను కృష్ణవేణి. బావ బిజీగా ఉన్నది కంపెనీ మీటింగ్ లో కాదు, బాక్ లో ఎవరో అమ్మాయితో డేటింగ్ లో.